फ्रेंड्स मन वेजु गंडिकोट दरुना गंडिकोट कोट या हिस्ट्री अंड अला गंडिकोटक संबंधी मिस्टरी अभी नोक इनफर्मेट वीडियो चाहिए एंकंटे इक चला डिस्टर्बेंस चाल पब्लिक मे कैमरा आनते अंदर मैं अटेंशन का चूस्ट सो ही गंडिकोट हिस्ट्री मन चूस नी कल्याणी चालुक्यास ओक सामंतराजु अगर काकराज ఇక్కడ మట్టి అండ్ ఇసుకతో ఒక కోటని అయితే ఏర్పాటు చేసుకొని పరిపాలించినట్లు మనకు తెలుస్తుంది. తర్వాత పెమ్మసాని రామలింగ నాయక 101 రాతి కడిలతో రాతి పిల్లర్స్ తో ఇక్కడ ఒక పెద్ద కోటని అయితే ఏర్పాటు చేసుకొని ఈ గండికోటను పరిపాలించినట్లు మనకు హిస్టరీ ద్వారా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత గోల్కొండ సుల్తాన్స్ గుడి యొక్క గండికోటను పరిపాలించినట్లు మనకు హిస్టరీ ద్వారా అయితే తెలుస్తుంది. అంటే ఇక్కడ మధ్యలో కొంతమంది వేరే రాజులు కూడా పరిపాలించారు వాళ్ళ యొక్క సామంత రాజులు. ఫర్ ఎగ్జాంపుల్ విజయనగర సామ్రాజ్య రాజు కూడా యొక్క కోటని పరిపాలించినట్లు మనకు తెలుస్తుంది. ఎవరు పరిపాలించినా కూడా ఈ బొమ్మసాని రామలింగ నాయకస్ మాత్రమే ఈ యొక్క గండికోటను 300 సంవత్సరాలకు పైగా క్యాపిటల్ సిటీగా అంటే రాజధానిగా చేసుకొని పరిపాలించినట్లు మనకు చరిత్ర ద్వారా అయితే తెలుస్తుంది. దీని గురించి ఒక ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే నేను మీకు క్లియర్గా అందిస్తాను. ఫ్రెండ్స్ మనము గండికోట ఎంట్రన్స్ లోనే మనము ఎంట్రీ అయితేనే మనకు ఆ కాలనాటి యొక్క పెద్ద ఇనుప తలుపులు చూడండి. ఆ కాలంలోనే చూడు ఇనుముతో చక్కగా సీకుల్లాక మేకుల్లాక తయారు చేసి కొచ్చగా తయారు చేసి ఫిక్స్ చేశారు. చెక్కకు ఫిక్స్ చేసి పైన మళ్ళీ ఇనుము అతికి చేశారు. చూడండి ఎంత కొచ్చగా ఉందో. అండ్ పైన మీరు చూస్తే ఇది ఒకటి సెక్యూరిటీ అన్నమాట. ఆ సెక్యూరిటీ మీకు అర్థం కావాలంటే ఇక్కడ రండి ఒకసారి. దా ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది ఒక పెద్ద రాయి. దీనికి ఇక్కడ హోల్ ఉంది. అంటే ఆ డోర్లు రెండు కూడా వేసేసిన తర్వాత ఎవరైనా డోర్లు పలగొట్టినా కూడా ఇక్కడ అలాంటి పెద్ద పెద్ద బొంగులు ఏం చేశారంటే అడ్డం పెట్టేవాళ్ళు ఎవరు రాకుండా కూడా. సో ఆ విధంగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సెక్యూరిటీని వీళ్ళైతే ఏర్పాటు చేసుకున్నారు. చూడవచ్చు మనము ఏ విధంగా ఉంది అన్నది. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఆ అంకుల్ చూపుతున్నాడు. అంటే ఆ కాలంలో శత్రువులు ఎవరు రాకుండా ఆ యొక్క తంగడి వేరును అడ్డం వేసేవాళ్ళు. చూడండి ఎంత పెద్దగా ఉంది లోపల గోట గోడ లోపలనే అది ఏర్పాటు చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది అనేది ఆ కాలం టెక్నాలజీ. చూడండి ఊపుతున్నాడు మొత్తం ఊపుతుంది కనిపిస్తుంది కదా మీకు. సో సూపర్ టెక్నాలజీ. అంటే డోర్లు పలగొట్టిన కూడా ఇలాంటివి గోడ మధ్యలో నుంచే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ యొక్క గేట్లకు అడ్డం పడే విధంగా అయితే వాళ్ళు టెక్నాలజీని ఏర్పాటు చేసుకున్నారు. చాలా చాలా అద్భుతంగా ఉంది ఇది. చూడండి అంకుల్ ఎంత బాగా చూపుతున్నాడు. ఫ్రెండ్స్ రాజులు ఈ యొక్క కోటని కట్టించినప్పుడు ఇక్కడ రాజభటులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క రాజగారి బంగ్లని కాపలా కాస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పైనుంచి చూడడం కోసము ఈ యొక్క కోట గోడలు అన్నవి దాదాపుగా చూడండి 5 అడుగుల విశాలంగా కట్టించారు. ఈ 5 అడుగుల విశాలంగా ఉన్నటువంటి ఈ యొక్క కోట గోడల మీద రాజభటులు ఆ కోట మొత్తం తిరుగుతూ కాపలా కాసేవాళ్ళంట. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎంట్రన్స్ అన్నది మీరు చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో. పైన కూడా అంతే అద్భుతంగా ఉంది. మీరు కంపల్సరీ 1 డే విజిట్ చేయండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్లేస్ అయితే మనము చూసిన అనుభూతి కలుగుతుంది ఈ యొక్క గండికోటనే.
Growing up ain't easy. Too many things to do weekly. Too many thoughts to think deeply. Too many thoughts to be sleeping. Yeah.